అనంతపురం నగరంలోని పాతూరులో గల శ్రీవాసవి కన్యకా పరమేశ్వర దేవాలయం ఎంతో మహిమ గల విశిష్టత కలిగిన దేవాలయం. ఆరే వయసులకు ఆరాధ్య దైవం అని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం. విజయనగర రాజులు అయిన శ్రీకృష్ణ దేవరాయలు జైత్ర యాత్ర కొనసాగిస్తున్న సమయంలో ఇక్కడ దేవాలయంను ప్రతిష్ఠించారు అని చరిత్ర చెబుతుంది. అప్పటి నుండి ఇక్కడి ప్రజలు పూజలు చేస్తూ వస్తున్నారు. పాతూరు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము, పాతూరు అనంతపురము. ఇది వచ్చేసి దేవస్థానము విజయనగర కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు ఆయన చైత్రయాత్ర సందర్భంగా కట్టినారనేటువంటి ఒక ప్రతీతి. మొదలుగా ఇక్కడ శివ పంచాయత క్షేత్రము అంటారు. అందులో ఇక్కడ వల్లభ గణపతి, వీరభద్రుడు, కార్తికేయుడు, తర్వాత భద్రకాళి, ఈ విధంగా 5 మంది దేవతలు అంతా ప్రతిష్ట చేసినారు. ఇది శివ పంచాయత క్షేత్రం కింద నిలిచింది ఫస్ట్. 1900 ఇది విజయనగర రాజుల కాలంలోటువంటి శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించినటువంటి కట్టడము. దీని తర్వాత 1957 అంటే దాదాపుగా 65 ఏళ్ళ కిందట ఈ వాసవి కనకాపురేశ దేవస్థానము మళ్ళా ఇక్కడ లోకల్ అనంతపురం పట్టణం అటువంటి ఆరవేశులందరూ కలిసి సమూహంగా ఈ దేవాలయ నిర్మాణము, తర్వాత కళ్యాణ మంటపాలు ఇవి నిర్మాణం జరిగినాయి. ముఖ్యంగా ఇక్కడ స్వామి అమ్మవారు వాసవి కనకాపురేశ వైశుకుల దేవత ఈమె ఇక్కడ వెలిసింది. ఇక్కడ వెలిసి మన ఆరవేశులకు అందరికీ చాలా ఆయురారు కష్టేశ్వరులు ప్రసాదిస్తూ ఉన్నది. తరతరాలుగా దేవాలయ అభివృద్ధికి ఆరే వయసులో కృషి చేస్తూ వస్తున్నారు. ఈ దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మూల విగ్రహం ఏకశిలతో నిర్మించినది. అమ్మవారి విగ్రహం ఎంతో తేజస్సుతో దర్శనమిస్తుంది. అంతేకాక శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి కొలువైన విగ్రహాలు దర్శనమిస్తాయి. మరియు రాధాకృష్ణ సమేత విగ్రహం ఉంటుంది. మరియు దేవాలయం లోపల పంచాయతన క్షేత్రము కలదు. దీనిలో శ్రీ పార్వతీ సమేత నగరేశ్వర స్వామి ఆలయం కలదు. ముఖ్యంగా అమ్మవారు చాలా చిరునవ్వుతో ఇప్పుడు మందహాసంతో కలిసి ఉన్నటువంటి వ్యక్తి. ఈమెను ఇక్కడ నిలబడి 108 సార్లు ఓం శ్రీ వాసవాంబాయ నమః అని చెప్పి చెప్పించినచో వాళ్ళకు ఉన్నటువంటి ఇది బాధలు ఎంతో అయిపోతాయి. అదేవిధంగా సీతారామ లక్ష్మణులు వీరిని సేవించిన రాముని యొక్క అనుగ్రహం గణనీయంగా పెరుగుతుంది. రాధాకృష్ణులతో యొక్క విశేషం ఏమంటే ఇక్కడ రాధాకృష్ణుడు చాలా చిరునవ్వు ముఖంతో వెలిసినటువంటి మూర్తి. ఈయన ప్రతి కృష్ణాష్టమికి, తర్వాత శ్రావణ మాసంలోనూ విశేష పూజలు జరుగుతాయి. ఇదేగాక ధనుర్మాస పూజ వైభవంగా జరుగుతుంది. ప్రతిరోజు ధనుర్మాసంలో ఉదయం విష్ణు సహస్ర సంఘం వారిచే ఆదిత్యోదయము, వెంకటేశ్వర సుప్రభాతము ఈ విధంగా కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసినారు. శ్రీ మహాలక్ష్మి దేవి నగర గ్రహములతో వెలిసి ఉంటుంది. ఇక్కడ విశిష్టత శ్రీ వాసవి కన్యక పరమేశ్వర దేవి ఎంతో మహిమ కలదని ఇక్కడ నగరవాసులు గట్టిగా నమ్ముతూ ఉంటారు.